ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 36 ప్రైవేట్ విద్యుత్ కంపెనీలతో చంద్రబాబు గతంలో ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. చంద్రబాబు సగటున 5.90 రూపాయలకు యూనిట్ కరెంటు కొనుగోలు చేశారని తెలిపారు. జగన్ ప్రభుత్వం కేవలం 2.49 రూపాయలకే ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. చంద్రబాబు అధిక ధరలతో కొనడం వల్ల ప్రభుత్వ ఖజానాకి కన్నం పడిందని విమర్శించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదానీ ఆజుమ్ సంస్థలతో జగన్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అది ఒక్క పీపీఎడ్డీ లేదు. చంద్రబాబు హయాంలో తీసుకున్నట్లయితే 5.99 రూపాయలకి కొన్ని అగ్రిమెంట్లు, 4.99 రూపాయలకి కొన్ని అగ్రిమెంట్లు, దాదాపు 36 అగ్రిమెంట్లు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో, విద్యుత్ సరఫరా చేసే సంస్థలతో ఆవరేజ్గా ఆయన హయాంలో తీసుకున్నట్లయితే 5.10 రూపాయలకి ఆవరేజ్గా ఒక యూనిట్ని 5.10 రూపాయలకు కొనింది మనం చూసాం. ఇది ఎక్కడికి వెళ్ళలేవు, అగ్రిమెంట్లు అనేటువంటిది ఉంటాయి. సో 2.49 రూపాయలకి ఎక్కువనా 4.43 రూపాయలు ఎక్కువ, మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వల్ల అధిక ధరకు యూనిట్ ధర కొన్నారా, జగన్ గారి హయాంలో కొన్నారా అనేటువంటిది ఒక సిట్టింగ్ జడ్జి నేద్దాం. సిబిఐ ఒక లెటర్ రాయండి, ఎవరు హయాంలో ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టారు, ప్రజల సంపదను ఎవరు పొదుపుగా చేశారు అనేటువంటిది వివరాలు తెద్దాం.